అనుకుంటారు అదే మీద బల్లాభాయ్ గారు కూడా నా గురించి మాట్లాడినటువంటి మాటలు నేను చాలా చిన్నవాడిని వాటికి అరువు కాలేమో నేను అనుకుంటాను బల్లాభాయ్ గారు లాగా నా కూడా జీవితంలో పోరాటంతో చిన్నప్పటి నుంచి అలవాటు పడి పనిచేసినటువంటి బర్ణవ క్రమంలో మొట్టమొదటి నేను ఎంచుకున్నటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి నాకు బాగా ఇష్టమైనటువంటి వృత్తి కూడా ఉపాధ్యాయ వృత్తి ఎందుకంటే ఉపాధ్యాయుడు తనను తాను కరిగించుకొని కోవర్తిగా కలుగుతూ ఈ సమాజానికి వెలుతురునిస్తూ ఈ దేశ స్థితిగతుల్ని మార్చడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు నమ్ముతాను ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అంటారు స్వామి వివేకానంద గారు ఈ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క నాలుగు గోడల మధ్య నిర్మించబడింది అట్లా అనేక మంది గురువులు ఆశీస్సులతోటి చాలా మంది గురువులకి ఏకలవ్య శిష్యునిగా అనేక విషయాలు నేర్చుకుని నేను పడినటువంటి పోరాటం ఒక రెండు దశాబ్దాల పోరాటం తర్వాత ఈ రోజు ఈ స్థాయిలో మీ ముందు నిలబడుతున్నానని చెప్పి నేను కూడా కొంత గర్వంగా చెప్పుకోవడానికి నాకే మోహమాట అయితే నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని ఎదురు దెబ్బలు తాకిన ఇందాక వారు చెప్పినట్టు పోరాటం లోపల ఓడిపోయిన ప్రతిసారి మనలో కొంత కసి జరగాలి సైన్స్ కూడా అదే చెప్తుంది సైన్స్ టీచర్ గా నేను పిల్లలు కూడా అవే పాఠాలు చెప్పేవారు చాలా సార్లు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం మారడం అనేది అవసరం అట్లా మారకపోతే మన పుట్టుక మన మనుగడనే ప్రశ్నార్థకం అవుతుందని డార్విన్ చెప్తాడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ జీవన పోరాటం లోపల మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం మారాల్సినటువంటి అవసరం ఉంటుంది దట్ ఈస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మారకపోతే ఏమైతుందంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలకి అందరికీ టీవీలలో చూపిస్తా ఉంటాం జూక్ తీసుకుపోయి చూపిస్తాం దీన్ని రాక్షస బలి అనేవారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది ఉండేది ప్రస్తుతం ఇది లేదు ఎందుకు లేదంటే మారుతున్నటువంటి వాతావరణ స్థితిగతులకి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అది తనను తాను మార్చుకోలేకపోయింది కాబట్టి ఇట్ వాజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ మనిషి కూడా తాను ఉంటున్నటువంటి సమాజంలో తను మారుతున్నటువంటి వేగానికి అనుగుణంగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తనని మార్చుకోగలిగితేనే ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లో మనకు సర్వైవల్ ఉంటుంది అట్లా సర్వైవల్ లేదు అని అనుకుంటే డైనోసరస్ లైతం సర్వైవల్ ఉండాలనుకుంటే జిరాఫీ లాగా మార్పు చెందాల్సి వస్తుంది ఇట్ మే టేక్ టైం అట్లా మంచి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురిపోతూ చివరికి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నం చేస్తారు బలరామయ్య గారు లాంటి వాళ్ళని చూసిన తర్వాత నేను పడుతున్నటువంటి శ్రమ ఇంకా తక్కువనే ఉంది ఇంకా చేయాల్సింది ముందు ముందు చాలా ఉందని అనిపిస్తుంది అనేక మంది ఈ దేశం కోసం ఈ ప్రాంతం కోసం రకరకాలైనటువంటి వృత్తులలో పనిచేస్తూ రకరకాలు త్యాగం చేస్తే మనం ఈరోజు ఇంత సుభిక్షంగా స్పష్టంగా ఇక్కడ ఉంటున్నట్టు మనకు అవగతం అవుతా ఉంది అయితే దాంట్లోకి ఇన్వాల్వ్ అయి మనం చూడనంతసేపు ఆ విషయాలు మనకు సంబంధించినటువంటి అంశాలుగా మనం భావించినంతసేపు బయట ఏదో జరుగుతూ ఉంటే మనకు సంబంధం లేని అంశాలుగా అనిపిస్తాం కానీ ప్రతి అంశాన్ని మన జీవన గమనానికి ముడేసుకొని చూసినప్పుడు మాత్రమే దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు మంచి చెడ్డ తెలుస్తాయి చాలా మంది రెండు నెలల క్రితం మాట్లాడదనుకున్నాను బట్ ఒక లైన్ రాజకీయాల గురించి కూడా చెప్పి ముగించాలనుకుంటున్నాను చాలా మంది ఈ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి అసలు ఎదురుంటుందా టీఆర్ఎస్ ఎవరైనా ఎదుర్కోగలుగుతారా అనుకున్నారు అది పోయిపోయి నారాయణ బక్కపల్లిస్తోడు సిద్దిపేట లాంటి గడ్డ మీద ఆ కుటుంబాన్ని ఎదిరించి ఎక్కడైతే జై తెలంగాణ నినాదాన్ని వినిపించిన గడ్డంతో ఆ గడ్డ మీద జై తెలంగాణ కంటే గట్టిగా జై శ్రీరామని కూడా జనం నినదిస్తారని చెప్పి కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు మనం కొట్లాడాలి అని అనుకుంటే ఇది సాధ్యం కాదు అనేది ఏది ఉండదు నేను చాలా సందర్భాల్లో చెప్పేవాడిని ఎప్పుడైనా ఏమైనా చేయాలనుకుంటే ఆ గడ్డకెళ్ళి నేనే మొదలు పెడతాను ఆ మొదటి నేనే వేస్తే దాన్ని అనేక మంది అనుసరించాలి ఆ గడ్డ నుంచే వాళ్ళ గుణపాఠం చెప్పాలని చాలా సందర్భాలు చెప్పేవాడిని నేను చాలా మంది అనుకునేవాళ్ళు వీడేది ఇట్లా మాట్లాడుతున్నాడు కొంచెం అహంకారం ఎక్కువ అని అనుకునేవాళ్ళు కానీ నాకు లక్ష్యం ఉంది ఏ రోజుకైనా నేను అక్కడి నుంచి గెలిచి రావాలనుకున్నాను పార్టీ అనేక రకాలైనటువంటి అవకాశాలు అనేక రకాలైనటువంటి ఆల్టర్నేట్ వేదికల్ని చూపించినప్పటికీ కూడా మన చిన్నప్పుడు పుస్తకాల్లో పట్టుకోవాలని విక్రమార్కం కథలు జరుగుతాం అట్లా నేను కూడా అనుకునేవాడిని ఏదైనా ఏమే మొదలు పెట్టాలి ఏదైనా ఇక్కడి నుంచి రావాలి నేను మళ్ళీ చెప్తాను ఒక సైన్స్ టీచర్ నేను చెప్పేవాడిని చాలా సార్లు ఒక వజ్రాన్ని వేయాలంటే ఇంకొక వజ్రమే వస్తుంది ఒక వజ్రాన్ని వేసేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఇంకే శక్తి లేదు అందుకని ఆడే మొదలు పెట్టాలి ఆడించే వాళ్ళ పెద్దనానికి నాంది తీసుకొని రావాలని చెప్పి కష్టపడితే ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నవంబర్ 10 కంటే ముందు నవంబర్ 10 తర్వాత స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అగత్యాన్ని అయితే కనిపించడంలో
నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాకు వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినప్పటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా రఘునందన్ గెలిస్తే నేను గెలిచినాను అనేటువంటి రీతిలో కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని కాకుండా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా తెలుగు భాష తెలిసిన వాళ్ళు తెలుగు తెలియక కొంచెం అర్థమైనటువంటి మిత్రులు కలిగినటువంటి అనేక మంది కూడా ఇతోధికంగా వారు వారు ఉన్నటువంటి స్థానాలలో కావచ్చు దుబ్బాకు వచ్చి కావచ్చు రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఫేస్బుక్ ల ద్వారా కావచ్చు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఇతోధికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నా గురించి తెలిసినా తెలుగునా అప్పుడప్పుడు ఆ బుల్లి తెర మీద కనబడి నేను మాట్లాడిన మాటల్ని కొంతమంది నచ్చి ఇష్టపడి ఈ పోరాటంలో గెలిపిస్తే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు వస్తుంది అనుకుని నన్ను ప్రత్యక్షంగా పరోక్షంగా ఆశీర్వదించినటువంటి అనేక మంది పెద్దలు అందులో వేదిక మీద ఉన్నటువంటి నలుగురు కూడా రోడ్డు కిలో శాతం దాంట్లో భాగస్వామ్యం ఉందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. అనేక సందర్భాల్లో మనోధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఇంకా ఈ పోరాటం ఎన్ని రోజులు కొనసాగాలని బాధపడుతున్నప్పుడు పెద్దలు స్వామీజీ గారు లాంటి వాళ్ళు కానివ్వండి ప్రత్యక్షంగా నేను పరిచయం లేకపోయినప్పుడు కానీ బలరామయ్య గారు చెప్పినటువంటి మాటలు వారి జీవితానికి నా జీవితానికి మధ్యలో కొన్ని పోలికలు చూపిస్తా ఉంటాయి. ఎప్పుడు దెబ్బలాగి కింద పడ్డ ప్రతిసారి చాలా మంది కోలుకోవడానికి చాలా టైం తీసుకునేవారు. కానీ నేను అనుకునేటువంటి ఈ నిమిషం అయిపోతే ఈ ఓటమి అయిపోతే అనుకుంటే మళ్ళీ రేపటి నుంచి మళ్ళా ఎట్లా కొట్లాడాలి అనేది ఆలోచించేవాడిని తప్ప అయ్యో ఏమైంది ఎట్లా అని చెప్పి దాని గురించి టైం వేసేసి నేచర్ అడిగాను. కింద పడ్డ ప్రతిసారి ఎంత వేగంగా కింద పడ్డానో అంతే వేగంగా పైకి లేవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆ భగవంతుని ఆశీస్సులు. మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలతో నేను ఈ స్థాయికి ఎదిగొచ్చినాను. ఈ వేదిక మీద మర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా మరోసారి నమస్కారం అని తెలియజేస్తూ అట్లే సౌమ్యంగా కనబడేటువంటి రాఘవజీ పేరుకు సౌమ్యంగా కనబడతారు. కానీ వారు ఆ రోజు కాలేజీ రోజులలో ఏబీబీ కోసం పడినటువంటి కష్టం కానీ ఆ రోజు వామపక్ష తీవ్రవాద సంఘాలతో జరిగినటువంటి భౌతిక దాడులు కానీ అన్నింటిని ఎదుర్కొని నమ్మిన సిద్ధాంతం కోసం దేశం కోసం ధర్మం కోసం ఈ వేదిక మీద అందరం ఏదో ఒక రకంగా మొండితనాన్ని అలవరుచుకున్నారో ఎగబడతా ఉన్నారు. ఏం జరిగినా నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు పోవాలి. శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో చెప్పినట్టు పోతే పోని సత్తులు శుద్ధులు వస్తే రాని కష్టాలు నష్టాలు నమ్మిన సిద్ధాంతం కోసమే నడవాలనుకొని నాడు ఒక ఏబిపి కార్యకర్త దగ్గర నుంచి మొదలుకొని ఒక పుష్కల కాలం పాటు ఈ దేశం కోసం ధర్మం కోసం ఈ దేశంలో జాతీయవాద భావనల్ని పాతుకొనడానికి నెలకొనడానికి అస్సాం లాంటి ఒక బోడ ఉద్యమాలు తీవ్రవాద ఉద్యమాలు నడుస్తున్నటువంటి ప్రాంతంలో ఒక పుష్కల కాలం పనిచేసి వెనుకనే చెప్పినాను. తాను నమ్మిన సిద్ధాంతం కోసం అది ఏబిపి నుంచి మొదలైనటువంటి ప్రస్థానాన్ని ఒక పుష్కల కాలం పాటు చాలా మంది ఇష్టపడినటువంటి ప్రాంతంలో ఉండి వారితో ఉండి వారి భాష నేర్చుకుని వారి అడుగులు అడుగు వేస్తూ వారితో సహజీవనం చేసి వారితో కలిసి డోంట్ టేక్ ఇట్ ఇన్ ద రాంగ్ సెన్స్ అంటే వారితో కలిసి వారి వృత్తుల్ని వారి భాషని వారి ఆహారాన్ని వారి అలవాట్లను అన్నింటినీ కూడా తాను అలవరుచుకున్నాడు కాబట్టి ఒక పుష్కల కాలం పాటు ఆ ప్రాంతంలో సంఘ భావజాలని కానివ్వండి జాతీయవాద భావజాలని కానివ్వండి చివరికి ఈ రోజు అస్సాం లాంటి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగిరితే అంటే దాని పెద్ద రాజకీయాలకు అనేక మంది పుష్కల కాలం పడినటువంటి కష్టాన్ని తెరముందు చాలా మంది గెలపకపోవచ్చు కానీ తెలంగాణకి ఉన్నటువంటి చాలా మంది పెద్దలు వారి గురించి భౌతికంగా తెలిసిన వారికి చాలా మందికి తెలుసు.